జిల్లాలోని ప్రతి రైతుకు రుణమాఫీ ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐట ప్రకాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోకరావు ఆధ్వర్యంలో ఘన సన్మానం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందన్న ఐత ప్రకాష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో స్కూల్ అసెంబ్లీ ఎన్నికలు, ప్రెసిడెంట్ గా అశ్వంత్, వైస్ ప్రెసిడెంట్ గా అరవింద్ ఎన్నిక. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కోర్సులో 60 సీట్లకు అనుమతి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముత్తారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వైద్య శిబిరం, 106 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపిన క్వాలిటీ కంట్రోల్ డిఈ ప్రత్యేక అధికారి పద్మ. చీకురాయి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సరైన వసతులు కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులను కోరిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఈదునూరి ప్రేమ్ కుమార్. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అధ్వానంగా మారిన మేడపల్లి మెయిన్ రోడ్డు నుంచి తెలుగుపల్లి వరకు వెళ్లే మట్టి రోడ్డుపై బీటీ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరుతున్న గ్రామస్తులు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గలమెత్తిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, దేశ చరిత్రలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేయలేదని స్పష్టం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు బీఆర్ఎస్ నాయకుల వినతి పత్రం. జిల్లా ఆసుపత్రి సెప్టిక్ ట్యాంక్ లో పడి మృతి చెందిన బాలుని కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి.